ఎస్టీ ఎమ్మెల్యే షకీల్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు పంజాగుట్ట పోలీసులు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సాహెల్ దుబాయ్ పారిపోయేందుకు షకీల్ సాయం చేశారని పోలీసులు కేసు పెట్టారు. మొత్తం 10 మంది సాయం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇద్దరిని ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 3 పారిపోయినట్లుగా గుర్తించారు. ఇప్పటికే సాహిల్ పై లుకౌట్ నోటీస్ ఇచ్చారు అధికారులు. దుబాయ్లో ఉన్న సాహిల్ ని రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. ప్రజాభవన్ ముందు జరిగిన ర్యాష్ డ్రైవింగ్ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు పంజాగుట్ట పోలీసులు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సాహిల్ దుబాయ్కి పారిపోయేందుకు షకీల్ సాయం చేశారని పోలీసులు కేసు పెట్టారు. మొత్తం 10 మంది సాయం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇద్దరిని ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 3 పారిపోయినట్లుగా గుర్తించారు. ఇప్పటికే సాహిల్ పై లుకౌట్ నోటీస్ ఇచ్చారు. దుబాయ్లో ఉన్న సాహిల్ ని రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదానందం, ర్యాష్ డ్రైవింగ్ కేసు అప్డేట్స్ ఏంటి? ప్రజాభవన్ ముందు ఉన్న పంజాగుట్ట పిఎస్ పరిధిలోని ప్రజాభవన్ ముందు జరిగిన ర్యాష్ డ్రైవింగ్ కేసులో నిందితుడి పైన సాహిల్ అంటే బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు పైన ఇప్పటికే లుకౌట్ సర్క్యులర్ నోటీసులు ఆల్రెడీ జారీ చేశారు. ఎందుకంటే అతను ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇక్కడ నుంచి దుబాయ్కి పారిపోయాడు. సో అతన్ని రప్పించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మరోవైపు ఇదే కేసులో అతన్ని తప్పించి వేరే వ్యక్తిని ఈ కేసులో నిందితునిగా చేర్చారనే ఆరోపణల పైన ఇప్పటికే పంజాగుట్ట పిఎస్ కు సంబంధించిన సిఐని సస్పెండ్ చేశారు. సో అతను దుర్గారావు ఇలా సహకరించాడని, దీంతో పాటు దుర్గారావును ఈ కేసు నుంచి తప్పించేలా వాళ్ళ ఫాదర్ అంటే బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ దుర్గారావు సిఐకి కొంత ముడుపులు ఇస్తానని చెప్పినట్లు, దీంతోనే అతను అతని పేరు తప్పించి వాళ్ళ కొడుకు పేరును తప్పించి వేరే వ్యక్తిని అందులో ఇన్వాల్వ్ చేసినట్టయితే పోలీసులు అంచనాకు వచ్చి దీంతో షకీల్ పైన కూడా ఈ ఎఫ్ఐఆర్ లో అతన్ని చేర్చారు. మరోవైపు ఇటు నిందితుడు సాహిల్ ఇక్కడి నుంచి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇక్కడి నుంచి ముంబైకి వెళ్ళాడు. ముంబై నుంచి ఈ కేసు పెద్దదవుతుందని తెలిసిన తర్వాత ముంబై నుంచి డైరెక్ట్ గా దుబాయ్కి వెళ్ళిపోయాడు. సో ఇక్కడి నుంచి అతను దుబాయ్కి వెళ్ళడానికి వాళ్ళకు సంబంధించిన సన్నిహితులు అలాగే వాళ్ళ ఫాదర్ కూడా హెల్ప్ చేశాడనే ఆరోపణల మీద వాళ్ళ ఫాదర్ తో పాటు మరో 10 మంది మొత్తం 10 మెంబర్స్ అతనికి సహకరించినట్టు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. దీనిలో ఇప్పటికే అర్బాజ్ అలాగే సోహెల్ వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. మరో 3 కోసం సర్చ్ చేస్తున్నారు. వాళ్ళు 3 పైన కూడా ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి వాళ్ళ 3 ప్రస్తుతానికి పరారీలో ఉన్నట్లయితే పంజాగుట్ట పోలీసులు చెప్తున్నారు. సో మొత్తం ఈ కేసులో 10 మంది పైన ఎఫ్ఐఆర్ అయింది. సో మాజీ ఎమ్మెల్యే షకీల్ పైన కూడా ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి అతనికి మొదటగా మేము 41A టీఆర్పీసీ నోటీసులు ఇస్తాం. సో అతన్ని పిలిచి విచారణ చేసిన తర్వాత దాన్ని బట్టి ఆయన మాకు సహకరించినట్లయితే ఏం కాదు, ఒకవేళ అతను సహకరించకపోతే అతన్ని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయని పంజాగుట్ట పోలీసులు క్లియర్ గా చెప్తున్నారు. యాక్చువల్ గా ఈ ఇన్సిడెంట్ డిసెంబర్ 23 రోజు ఎర్లీ మార్నింగ్ 2:45 కి జరిగింది. సో పంజాగుట్ట పిఎస్ పరిధిలోని ప్రజాభవన్ ఆపోజిట్ లో ఉన్న బారికేడ్లను ర్యాష్ డ్రైవింగ్ తోటి అటు బేగంపేట నుంచి ఇటు బంజారా హిల్స్ వెళ్తుండగా ర్యాష్ డ్రైవింగ్ తోటి అతను ఢీ కొట్టాడు. సో మొదటగా ఈ ర్యాష్ డ్రైవింగ్ కేసు కింద మొత్తం 3 సెక్షన్ల ప్రకారమే అతని మీద కేసులు పెట్టారు. కానీ ఆ తర్వాత అతన్ని డైరెక్ట్ గా నిందితుడు అంటే మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు అతన్ని కాకుండా అతని ప్లేస్ లో వేరే వాళ్ళ ఇంట్లో పనిచేసే డ్రైవర్ ను తీసుకొచ్చి పెట్టి కేసును తారుమారు చేసినందుకు ఆ తర్వాత మొత్తం 16 సెక్షన్ల కింద అతని పైన సాహిల్ పైన కేసులు నమోదు చేశారు. సో అప్పటి నుంచి అంటే ఇన్సిడెంట్ జరిగిన నుంచి ఇప్పటి వరకు నిందితుడు దుబాయ్ లోనే ఉన్నాడు. సో అతన్ని రప్పించడానికి కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నామని పంజాగుట్ట పోలీసులు చెప్తున్నారు. ఈ కేసుని స్వయంగా విజ్జోన్ డీసీపీ విజయ్ కుమార్ పర్సనల్ గా తీసుకొని మొదటి రోజు నుంచి అంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వీళ్ళు కేసులో పేరు తారుమారు చేసిన దాన్ని తెలిసినప్పటి నుంచి ఆయనే స్వయంగా ఈ కేసును మానిటరింగ్ చేస్తున్నాడు. సో ఈ కేసులో మొదటగా అసలు సిఐ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని తెలిసిన తర్వాత అతన్ని ఇంటర్నల్ గా అంటే శాఖ పరంగా ఇంటర్నల్ గా ఇన్వెస్టిగేషన్ చేయించిన తర్వాత అతన్ని కూడా సస్పెండ్ చేశారు. ఇక మిగతా ఇతనితో పాటు ఇంకెవరెవరు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారని తెలిసి వాళ్ళ పేర్లు కూడా మేము ఎఫ్ఐఆర్ లో నమోదు చేస్తున్నాము. సో నెక్స్ట్ ఇతనికి మాజీ ఎమ్మెల్యే షకీల్ కి అతనికి మేము నోటీసులు ఇస్తాము. నోటీసులు ఇచ్చిన తర్వాత విచారణకు పిలుస్తాము. ఆ తర్వాత మరోవైపు సాహిల్ ని కూడా ఇండియాకి రప్పించేందుకు కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నామని విజ్జోన్ డీసీపీ చెప్తున్నారు. యశోద, థ్యాంక్ యూ సదానందం.